రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు రద్దు చేసింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ హైకోర్టు న్యాయవాది బాలాజీ ఇంద్రసేన చౌదరిలు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు సెన్సార్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు సూచనలను దృష్టిలో పెట్టుకుని కమ్మరాజ్యంలోని కడప రెడ్ల సినిమా సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు రద్దు చేసింది. కొడుకు మీద ప్రేమతో పార్టీని మొత్తం సర్వనాశనం చేశాడు. రీజనల్ ఆఫీసర్ని కలవడం జరిగింది. ఈ సినిమాని ఖచ్చితంగా ఆపాలని చెప్పి అడగడం జరిగింది. అయితే సెన్సార్ బోర్డు వారు మాకు తెలియజేయడం ఏంటంటే శనివారం రోజు ఈ సినిమాకి సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదని చెప్పి ఆర్డర్స్ పాస్ చేస్తూ రిఫ్యూజ్ చేసినట్టుగా మాకు వారు చెప్పారు. కాబట్టి ఈరోజు హైకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ ప్రకారం ఈరోజు రీజనల్ ఆఫీసర్ తీసేశారు. ఆ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేము అని చెప్పి అన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాకి సంబంధించిన మూవీ కానీ ట్రైలర్స్ కానీ లేదంటే హోర్డింగ్స్ కానీ పబ్లిసైజ్ చేయడం అనేది చట్టపరంగా ఇల్లీగల్. కాబట్టి ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు కానీ వాళ్ళ సినిమాకి సంబంధించిన ఎవరైనా సరే తక్షణమే ఈ సినిమాకి సంబంధించిన అన్నీ కూడా డిలీట్ చేయాలని చెప్పి మేము ఇది వరకు